चंदपट ग्राम सर्पंच गारु मन ग्राम सर्पंच गारु उप सर्पंच गारु अदे विधंगा मन कार्यदर्शी गारु मन ग्रामानिकि मन ग्राम पंचायतीकि वच्चिनटुवंटि निधुलु जीपी निधुलु मरि 14th फैनांस मरि एसएफ्सि రకరకాలైనటువంటి నిధులు వస్తుంటాయి. దానికి సంబంధించినవి డీవీసీకి సంబంధం లేకుండా కూడా వాళ్ళు ఇక్కడ చేసిన తీర్మానాలు వేరు, మళ్ళీ వాళ్ళు బోనీలో కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చిన రకంగా తీర్మానాలు చేసి తీసుకున్నారు. అది ఎట్లంటే మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార చట్టం కింద మేము ఒక అప్లికేషన్ మన మిత్రులు ఇచ్చినందుకు దాంట్లో మేము రిపోర్ట్స్ మొత్తం తీసినాం. రిపోర్ట్ తీస్తే 90% అంత ఫ్రాడ్ అని మా దృష్టికి వచ్చింది కాబట్టి మేమందరము వార్డు మెంబర్లు అందరం ఏడుగురం కలిసి కొంతమంది అనుభవం ఉన్న గ్రామస్తులను కూడా దాంట్లో ఉంచుకొని అదే మాజీ సర్పంచ్ని కూడా మాతో పాటు ఉంచుకొని ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ వివరాలన్నీ సేకరించినాము. దీంట్లో 99% సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు కార్యదర్శి గారు ఫ్రాడ్ చేశారు. మరి ఇంకోటి ఏంటంటే మేము అడిగాము ఎన్నోసార్లు ఏమని జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఇవన్నీ చదివి వినిపించండి, మాకు అనుమానం ఉంది, పబ్లిక్ మేము పబ్లిక్తో ఓటేస్తే మేము గెలిచినాం, వాళ్ళకి మేము సమాధానం చెప్పాలి, ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఏమని సర్పంచ్ గారు ఫ్రాడ్ చేసినారు అనేది మాకంటే ముందే జనాన్ని తెలిసిపోయింది. అంటే ఈ రోజుల్లో మీడియా ఉంది, తర్వాత ఎన్నో సమాచారాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు మమ్మల్ని గట్టి పెట్టిర్రు. పెట్టాక మేము వాళ్ళను మీటింగ్ పెట్టి పెట్టండి జనరల్ బాడీ అని నెల రోజుల నుంచి ఆడితే ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ అని చెప్పి డిసైడ్ చేశారు. చేసినాక కూడా మాకు నోటి ఎజెండా పంపించారు. ఎజెండా పంపించినా కానీ వాళ్ళు మళ్ళా కొంతమంది వాళ్ళు చేసి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మనల్ని ఏం చేయగలుగుతారు, వాళ్ళతో మాకు సంబంధం లేదు, మనం ఎట్లా చేద్దామని చెప్పి అప్పటికప్పుడు రాత్రి 9 గంటలకు నాకు ఫోన్ చేసి జనరల్ బాడీ మీటింగ్ క్యాన్సిల్ అయిందన్నారు. అంటే దీని ఉదాహరణ ఏంటంటే వాళ్ళు ఇప్పటి నుంచి ఎన్నికైనా 2.5 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట వాళ్ళు ఇష్టం చేసిండ్రు. కాబట్టి ఇవన్నీ మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ మీడియా ద్వారా ఈ ప్రెస్ ద్వారా తెలుసుకొని సర్పంచ్ మీద కార్యదర్శి మీద ఉప సర్పంచ్ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని నేను ప్రభుత్వం కోరుతున్నాను. ముఖ్య కారణము చందుపల్లి గ్రామ సర్పంచ్ సెక్రటరీ ఉప సర్పంచ్ గారు దాదాపు ఒక తీర్మానాలు లేకుండా 25 నుంచి 35 లక్షల మధ్యలో ఫ్రాడ్ చేయడం జరిగింది. ఇలాంటి వార్డు మెంబర్లను తీర్మానం చేయకుండా ఇవన్నీ ఫ్రాడ్ చేయడం జరిగింది. మోటార్లు ఆల్రెడీ మన విలేజ్కి మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తుంది. ఈ నీళ్ళు ఇస్తుంటే ఈ 2 సంవత్సరాలలో 8 లక్షల రూపాయల బిల్లులు 8 లక్షల రూపాయల దొంగ బిల్లులు వసూలు చేసి మోటార్లు కలిపోయినాయని మాత్రం ఈ సర్పంచ్ గారు అవినీతికి పాల్పడ్డారు. మా దగ్గర ఆధారం ఉన్నాయి. నేను నా పేరు గౌరవ్ మాధవ్, 4వ వార్డు మెంబర్ని. నేను రైట్ ఇన్ఫర్మేషన్ల ద్వారా తీసుకొని ఆధారాలతో సహా మీడియాకు సబ్మిట్ చేస్తాను. ఈరోజు ఈ కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. సుమోటోగా కేసు బుక్ చేయాలని కోరుతున్నాను. జై తెలంగాణ. గ్రామ ప్రజలం అందరం కూడా గ్రామ సభ ఉందనుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసరికి గ్రామ సభను గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు కలిసి ఇక్కడ గ్రామ సభను రద్దు చేసుకోవడం అనేది జరిగిందని మరి తెలుస్తూ ఉంది. మరి ఎందుకు రద్దు చేసినారు అని చెప్పంటే వాళ్ళేదో కొత్తగా రకరకాల ఆన్సర్లు ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు గ్రామ సభలో మరి పత్రికా విలేకరులు కానీ మరి మీడియా సోదరులు అందరూ కూడా వస్తూ ఉన్నారని చెప్పి మరి దాంట్లో భాగంగా గ్రామ సభ ఈరోజు జరుగుతుందంటే మేమందరం వార్డు సభ్యులము, మెజార్టీ వార్డు సభ్యులము, అది కూడా మరి గ్రామ ప్రజలందరం కలిసి ఒక గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కార్యదర్శి గారు దాదాపు గ్రామానికి సంబంధించిన 14 ఫైనాన్స్ కావచ్చు, మరి ఎస్ఎఫ్సి నిధులు కావచ్చు, గ్రామ పంచాయతీ ఫండ్ కావచ్చు, దాదాపు ఒక 25 లక్షల పైననే మరి నిధుల దుర్వినియోగం జరిగింది. వార్డు సభ్యులకు తెలవకుండా మరి తీర్మానాలు చేయకుండా మినిట్స్లో ఎంట్రీ చేయకుండా మరి ఆ యొక్క వీడీసీని ఎవరినో నియమించకుండా దాదాపు మరి అతడు మరి బోర్లు మోటార్లు కాలిపోయినాయని చెప్పి వీళ్ళందరికీ వార్డు సభ్యులకు తెలవకుండా అతడు తీర్మానాలు రాసుకొని దొంగ తీర్మానాలు రాసుకొని మరి వర్పులు చేస్తున్నాయని చెప్పి వర్పులు చేయకుండానే మరి డబ్బులు డ్రా చేసుకున్నాడు. కాబట్టి మరి ఆ యొక్క వివరాలు ఆ యొక్క వర్పులన్నిటికి సంబంధించి మాకు వివరాలు కావాలని చెప్పి మేము పంచాయతీ కార్యదర్శి గారికి నిన్న వార్డు సభ్యులము ప్రజలము కలిసి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు సమాధానం చెప్పాలంటే మరి దానికి భయపడి వాళ్ళు చేసిన నిధుల దుర్వినియోగానికి మరి వాళ్ళు భయపడి ఈరోజు గ్రామ సభను వాయిదా వేసిరని చెప్పి మేము అనుకుంటామన్నాము. మాకు చెప్పిన కారణాలు మేము వాళ్ళని నమ్మట్లేదు. వాళ్ళు ఒక దొంగతనం అనేది చేసిరు కాబట్టి ఆ దొంగతనానికి మరి వాళ్ళు భయపడి మాత్రమే మరి ఇక్కడికి రాలేదు. కాబట్టి మేము దానికి సంబంధించి ఆ యొక్క నిధుల దుర్వినియోగం మీద అతని మీద సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఇంకెవరన్నా దాంట్లో ఎంతమంది బాధ్యులు ఉంటే కూడా మరి వాళ్ళందరి నుంచి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి మేము ఈరోజు అందరం ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఆవరణలో మరి సమావేశమై మరి పత్రికా విలేకరులు వీటికి వస్తామంటే కూడా
మరి సభ రద్దయిందని రాలేదు కాబట్టి మరి మేము ఒక ప్రెస్ నోట్ రాసి ఆ యొక్క ప్రెస్ నోట్ ని మరి పత్రికా విలేకరులందరూ కూడా మరి విడుదల చేయడానికి మేమందరం కూడా అంగీకరించి ఒక సంతకాలు చేసి మరి ఆ కార్యక్రమాన్ని మరి చేద్దామని ఒక నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ యొక్క దీని మీద మేము ముందు ముందు అవసరమైతే కలెక్టర్ కానీ ఇంకెవరైనా మినిస్టర్ కానీ ఎవరికైనా కూడా ఈ నిధుల దుర్వినియోగం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి కంప్లైంట్ కూడా ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.